హాయ్ అండి అందరికీ ముందుగా నా నమస్తుమాంజలి నా పేరు రత్న నేను యోగా ఇన్స్ట్రక్టర్ని ఈ రోజు వీడియోలో అందమైన ముఖం కోసం యోగాలో ఏమైనా ఎక్సర్సైజెస్ ఉన్నాయా ఉంటే ఒకవేళ ఎలాంటి ఎక్సర్సైజెస్ ఫేస్లో యొక్క కాంతి అనేది పెంచుతాయి వాటి గురించి తెలుసుకుందాం మనకి శరీరం ఎంత అవసరమో మన ముఖం కూడా కాంతివంతంగా అందంగా ఉండాలని అనుకోవటంలో అంతే అవసరం అన్నమాట అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అందం అనేది ఎవరు కోరుకోరండి బట్ అందం కావాలి అంటే ముందు మధ్య ఫేస్లో అది వాళ్ళు బ్లాక్గా ఉన్నా వైట్గా ఉన్నా మనకి గ్లో అనేది కనిపించాలి అది కనిపించాలంటే యోగాలో కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి అయితే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి ఒక బండి నడవాలి అంటే రెండు చక్రాలు ఎలా అవసరమో మన శరీరం అనేది ఆరోగ్యంగా ఉండాలి అంటే అది తల దగ్గర నుంచి కాలి వేలు వరకు ఆరోగ్యంగా ఉండాలంటే యోగాతో పాటు తగినంత ఆహారము అంటే పోషకాహారము నీరు అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడైతే లోపల ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళ ఫేస్లో గ్లో అనేది కూడా వస్తుంది మరి ఎలాంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయి ఫేషియల్ ఎక్సర్సైజెస్ ఫస్ట్గా చాలామంది ఎంత సన్నగా ఉన్నా లావుగా ఉన్నారనుకోండి బొగ్గలు చాలా లావుగా కనపడతాయి అమ్మాయిలు ఎక్కువగా ఫీల్ అవుతారండి బొగ్గలు లావుగా ఉంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఆంటీ లాగా ఉన్నామని చెప్పి ఫీల్ అవుతారు బట్ వాళ్ళు ఏం చేయలేరు బయటికి వెళ్ళలేని పరిస్థితి అలాంటి వాళ్ళు బొగ్గలు తగ్గించుకోవటం కోసం ఇప్పుడు చూపించిపోయే ఈ ఎక్సర్సైజ్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ముందుగా మీ రెండు బొగ్గలను లోపలికి బాగా తీసుకుని ఒక 20 సెకండ్ల పాటు అలా ఉండండి ఇరవై సెకండ్ల తర్వాత రిలీఫ్ చేయండి నెక్స్ట్ మీ బుగ్గల నిండా కంప్లీట్గా గాలి తీసుకోండి లైక్ బెలూన్ లాగా ఇరవై సెకండ్ల తర్వాత జస్ట్ మీరు 20 సెకండ్లు ఉండలేకపోతే 10 సెకండ్లు అయినా కానీ మీ యొక్క సమయాన్ని బట్టి చేయండి తర్వాత మీ యొక్క మూతిని కుడివైపుకి ఎడమ వైపుకి మూమెంట్ చేయండి మనం జనరల్గా ఆడవాళ్ళు ఏదైనా అలిగితే మూతులు తిప్పుతూ ఉంటామండి ఇవన్నీ ఎక్సర్సైజెస్ కానీ ఎవరికి తెలియదు అనమాట ఏదైనా పర్టికులర్ ఇష్యూ వచ్చినప్పుడు ఇది కూడా ఎక్సర్సైజా అని చెప్పి అనుకుంటాం అనమాట సో మూతిని మీ కుడివైపుకి ఎడమ వైపుకి ట్విస్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ మజిల్స్ అన్నీ కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి నెక్స్ట్ వన్ మీ యొక్క నోరు అనేది ఓపెన్ చేసి స్ట్రెచ్ చేయండి ఒక 20 సెకండ్ల తర్వాత రిలీఫ్ చేయండి అంటే మనం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ మనకి స్ట్రెచ్ అనేది తెలియాలి స్ట్రెచ్ తెలుస్తుందంటే మజిల్లోకి సర్క్యులేషన్ అనేది బాగా వెళ్తుంది సర్క్యులేషన్ వెళ్తుందంటే ఆటోమేటిక్గా స్కిన్ అనేది గ్లో అవుతుంది నెక్స్ట్ మీ యొక్క థ్రోట్ నెక్ని పైకి స్ట్రెచ్ చేయండి ఇరవై సెకండ్ల తర్వాత రిలాక్స్ అవ్వండి సో ఇప్పుడు వరకు అవి చెప్పినవన్నీ కూడా ఈ చీక్స్కి సంబంధించి నెక్స్ట్ ఐస్కి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా ఉంది ఎందుకంటే ఫేస్లో ఫేషియల్ ఎక్సర్సైజ్ అంటే ఐస్ మనకి నోస్ మౌత్ ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఐస్కి సంబంధించిన ఎక్సర్సైజ్ జస్ట్ మీ కళ్ళని గట్టిగా మూయండి టైట్గా రిలాక్స్ చేయండి టైట్గా మూయండి రిలాక్స్ చేయండి టైట్ రిలాక్స్ టైట్ రిలాక్స్ టైట్ రిలాక్స్ టైట్ రిలాక్స్ లాస్ట్ వన్ టైట్ రిలాక్స్ మీరు దాన్ని 10 నుంచి 20 సార్లు అయినా కానీ చేయవచ్చు తర్వాత కళ్ళని గుండ్రంగా తిప్పండి మళ్ళీ రివర్స్లో అలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసిన తర్వాత నెక్ పైకి లేపకుండా కళ్ళని మాత్రమే పైకి లేపి పైకి చూడండి లుక్ అప్ డౌన్ రైట్ లెఫ్ట్ అప్ డౌన్ రైట్ లెఫ్ట్ ఇలా గనక మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే కళ్ళు కూడా చాలా కాంతివంతంగా ఉండి మీ కంటి సమస్యలు కూడా తగ్గుతాయి తర్వాత చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఫోర్ హెడ్ దగ్గర ముడతలు అనేవి చాలా మందికి చిన్న ఏజ్లోనే చాలా త్వరగా వస్తాయి ముడతలు వచ్చేస్తే మనకి ఏజ్ చాలా తక్కువ ఉన్నా కానీ పెద్దవాళ్ళలా కనిపిస్తాం మరి దానికోసం ఏం చేయవచ్చు అంటే జస్ట్ మీ కనుబొమ్మలని ఇలా పైకి లిఫ్ట్ చేయండి ఇలా మీరు ఒక 10 నుంచి 20 సార్లు చేస్తూ ఉన్నారంటే ఈ జస్ట్ దీన్ని రోజు ఒక 5 నిమిషాలు గనుక పొద్దున సాయంత్రం చేస్తూ ఉంటే ఇది దీనికి పొట్టతో సంబంధం లేదు. మీరు ఫుడ్ తిన్నాకనే చేయవచ్చు, ఏది ప్రాబ్లం లేదు. అదే మనం ఏదైనా యోగాసనాలు చేయాలంటే ఖచ్చితంగా ఖాళీ కడుపుతో చేయాలి, కానీ ఫేషియల్ ఎక్సర్సైజ్ చేయాలి అంటే మనకి ఫుడ్తో అంటే ఆహారం ఎప్పుడు తీసుకున్నాం అనేది ప్రధానం కాదు. కాబట్టి మీరు టీవీ చూస్తాయినా ఫోన్ చూస్తాయినా మీకు ఎప్పుడు వీలుంటే కనుక అప్పుడు ఈ ఎక్సర్సైజ్ అనేది చేయవచ్చు. ఇవన్నీ కూడా ఫేషియల్ ఎక్సర్సైజెస్ అండి. ఆడవారికి ఆభరణం అంటే అందమేనండి, అందంగా ఉండాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయండి, మీ మొహాన్ని చాలా కాంతివంతంగా ఉంచుకోండి. ఉంటానండి, నమస్తే. Hi, this is Santuragni. Please subscribe to N Health. Hi, this is Sushant. Please subscribe to N Health channel. Hi, this is Meenakshi Chaudhary and go and subscribe to N Health channel now. Please subscribe to N Health. Hello viewers, please subscribe to N Health. Hello Andi, name me Venkat. Please subscribe to N Health. Hi, name me Shweta Verma. Please like, share and subscribe to N Health. Hi everyone, I am Spanna Palli. Please subscribe to N Health. Thank you.